ఇది చూడండి. ఎక్కడ షెడ్ చేసి వెళ్ళిపోతుంది? మీరు అడ్డు చూడండి, పక్క సైడ్ కూడా ఉన్నామ్మా, చూడమ్మా కొంచెం. నమస్కారం. ఈరోజు ఈ కరోనా మహమ్మారిలో మరి ప్రజలు లాక్డౌన్ ప్రకటించడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మరి ఆ ఇబ్బందుల్లో నిత్యావసర వస్తువులు మరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం ప్రజల్లో ఎక్కడో తెలియనటువంటి ఆందోళన, రేపు దొరకదేమో అనేటువంటి ఆలోచనతో కొంచెం ఎక్కడైతే మార్కెట్స్ పెడతానో దాని మీద ఒత్తిడి పెరుగుతాం. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ఎటువంటి కొరత లేదు. కాయగూరలకు కానీ నిత్యావసరాలకు కానీ ఎక్కడ కూడా కొరత లేదు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది, కావాల్సిన సరుకులు అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం, రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళినా అదే ఆడాలి. ఈరోజు చెప్తా ఉన్నాం, ఇంకా 5 రోజులు పూర్తిగా లాస్ట్ వాడికి ఇచ్చేదాకా ఎక్కడ రేషన్ ఆపం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పొద్దున్నే ఇంతకుముందు 11 గంటల వరకే ఇచ్చాం, ఇప్పుడు దాన్ని మార్చి సాయంత్రానికి కూడా పెట్టాం. ప్రభుత్వం ఉద్దేశం ఏ రకంగా ప్రతి వాళ్ళకి చేరాలనేటువంటి ఉద్దేశమే తప్పించి ఏదో వంక పెట్టి ఎక్కొట్టేద్దాం అనేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు అర్థం చేసుకుని కొంచెం నిదానంగా ఉండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం భౌతికంగా ఒకరికొకరు దూరంగా ఉండాలి. ఒక 4 అడుగులు ఒక దూరంతో మనం ఉంటేనే ఒక వ్యాప్తి చెందకుండా ఉంటుంది ఈ వ్యాధి. ఈ వ్యాధి అంటువ్యాధి, అంటువ్యాధికి ఉన్నటువంటి లక్షణం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆ సోషల్ డిస్టెన్స్ అంటాం, భౌతికంగా దూరంగా ఉందాం, బట్ ఒకరికొకళ్ళు ఉన్నాం అనేటువంటి మనం ఆ ధైర్యం కూడా ఇవ్వాలి. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, ఇస్తే భయపడాల్సిన సందర్భం కాదు. విషయాన్ని తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉంటే చాలు. వ్యాధి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వ్యాధి అంటుంది, కానీ ఎవరికి వ్యాధి ఉందో మనకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందామని చెప్తున్నాం. అంతేగాని ఈ వ్యాధి ఏదో వస్తే ఏదో వేరేగా వాళ్ళని చూడవకండి. ఎవరికైనా దగ్గులున్నా, దగ్గున్నా, తుమ్ములు వస్తున్నా, లేకపోతే గొంతులో ఇబ్బంది ఉన్నా, జ్వరంగా ఉన్నా, ఖచ్చితంగా వెంటనే మీ వాలంటీర్కి తెలియజేయండి. వాలంటీర్ ద్వారా ప్రభుత్వం తెలుస్తుంది. తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటాం, అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ వ్యాధిని అరికట్టడంలో ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ప్రవర్తించాలని మరి ఈ క్రమంలోనే మరి ఈ వార్డుకి సంబంధించి పెద్దలందరూ కూడా కలిసి, పార్టీ నాయకులందరూ కలిసి చక్కగా ఈరోజు కూరగాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం హైదరాబాద్ ఏ రోజుకు చేసుకుంటే ఆ రోజు గడవనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అటు ప్రభుత్వం ఈ రేషన్ ఈ మంత్ ఇచ్చేటువంటి రేషన్ 29 తారీఖు మొదలుపెట్టింది. మరి అలాగే 5 కిలోల రైస్, 1 కిలో కందిపప్పు మరి అదనంగా ఇస్తూ ఉన్నారు, ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఇదిగాక 1000 రూపాయలు రేపు 4 తారీఖు ప్రతి ఇంటికి వచ్చి 1000 రూపాయలు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా 1500 రూపాయలు జనధన్ ఖాతాకి వేస్తాం. ఇలా అన్ని రకాలుగానూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి యువకుడైనా అందరికన్నా ముందు జాగ్రత్తలుగా మన స్టేట్లో మొదలుపెట్టారు. తద్వారా దీన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా వెళ్తూ ఉన్నాం. మరి అందరం కూడా దాంట్లో బాధ్యత వహించాలి. ఏదో ఒక ముఖ్యమంత్రి గారు చెప్పారు లేకపోతే రఘుపతి చెప్పారు లేని కాదు, ఇది మన కోసించి మన ప్రాణాల గురించి మనం చెప్పేటువంటి మాటలు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు దీన్ని మరి పాటించాల్సింది అందరికీ.